జనసేన పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున కేంద్ర పార్టీ కార్యాలయంలో వారి పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ చాలా భిన్నంగా మాట్లాడినట్టుగా నేను చూశాను. చాలామంది చెప్పారు, నేను పూర్తిగా ఆయన మాట్లాడినటువంటి మొత్తం పాఠాన్ని నేను చూడలేదు, కానీ ఆయన ఒక కొత్త రకమైన మనిషిని చూస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే అసలు సుసలైన నిజమైన రూపం ఇవాళ్ళే చూశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆయన్ని ప్యాకేజ్ అంటే ఎంత కొట్టన్నాడు, కొట్టన్నాడు నేను చెప్తున్నా. ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకుని రాష్ట్ర రాజకీయాలు చేస్తున్నాడు. ఒకసారి కాదు, 100 సార్లు అంట, ఈజ్ అ ప్యాకేజ్ ఇస్తా తప్ప మరొకటి కాదు. ప్యాకేజ్ ఇస్తారు కాబట్టి అంత కోపం వచ్చింది. అదే స్వామి చెప్తారే, ఎవరన్నా ఏదన్నా అంటే మంచి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు, చెడ్డోళ్ళు అయితే నిల్చుంటారు. ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంత ఆవేశంతో మాట్లాడుతున్నాడు. చెప్పుతో కొడతాను, రాటులతో కొడతాను, వాట్ ఈస్ దిస్? ప్రజాస్వామ్యం ఇది సాధ్యమా? ఇదే నా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ నడిపేటటువంటి వ్యక్తి మాట్లాడటానికి, పైగా కాపు ఎమ్మెల్యేలని ఏదో వార్నింగ్ ఇచ్చాడు. నేను మనం చేస్తున్నా, కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్కి లేదని మనం చేస్తున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాపుల మీద దాడి జరిగినప్పుడు ఎక్కడున్నావు పవన్ కళ్యాణ్ చెప్పు. ఒక మాట మాట్లాడదా? ముద్దుగా పద్మనాభాన్ని వేధించినప్పుడు కానీ, వారి కుటుంబాన్ని కొట్టాడినప్పుడు కానీ, వారి కొడుకును కొట్టినప్పుడు కానీ, ముద్దుగా పద్మనాభం గారి భార్యను హింసించినప్పుడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడని నువ్వు ఇవాళ కాపు ఎమ్మెల్యేలకి హెచ్చరిక జారీ చేస్తున్నావా? ఎవరో ఆయన హెచ్చరిక జారీ చేయడానికి నీకు హక్కు ఎక్కడ ఉంది? నాకు అర్థం కాదా? రాష్ట్ర ప్రజలందరికీ మనం చేస్తున్నా, ముఖ్యంగా జన సైనికులు అని చెప్పబడుతున్నటువంటి వారికి మనం చేస్తున్నా. కుక్క తోక పట్టుకొని గోదావరి ఎరకండి, ఇది ఒక సైక్లో. ఆయన మాటలు బట్టి అర్థం, ఒకటి రెండుసార్లు చూడండి. వాళ్ళ ఇవాళ మాట్లాడినటువంటి మాటలు, ఆయన చెప్పుతో కొడతాను, రాడుతో కొడతాను చెప్పి చూపిస్తున్నాడు. ఇక నుంచి వలసి గుర్తు పోయింది, చెప్పు గుర్తే వారికి నీళ్ళు. ప్రజలు చెప్పుతో పడతారు రాబోయే ఎన్నికల్లో గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. ఇంతకుముందు ఆ మాత్రం ఓట్లు